నమస్తే లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం ఇవాళ మనం హిందూ న్యూస్ అనాలసిస్లో ట్వంటీ ఎయిత్ మరియు నైన్టీన్త్కి సంబంధించిన ఆర్టికల్స్ చూద్దామండి ఇవాళ కొద్దిగా నేను ఎవ్రీడే వీడియోస్ చేసే ట్యాబ్ అవైలబుల్గా లేకపోవడం వల్ల కొంత ఫార్మెట్ ఇది మారింది ఇంకొక త్రీ డేస్ అలా పట్టచ్చు నా నేను చేసే వీడియో చేసే ఎక్విప్మెంట్న రావడానికి సో అంతవరకు కొంత అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి రైట్ నైన్టీన్త్ మరియు ట్వంటీత్కి సంబంధించి ఈ వీడియోలో కొంత ఎస్ఎన్టీ విషయాలు పాలిటీ కొద్ద కొంత ఎక్కువగా ఉన్నాయి ఈ టూ డేస్లో అవేంటో చూసేద్దాం ఫస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది ఇక్కడ నాసాకు సంబంధించినటువంటి మార్స్ హెలికాప్టర్ ఇక్కడ మనకు కనిపిస్తున్న దాని పేరు ఇంజనిటీ ఇంజనిటీ అనేటటువంటి మార్స్ హెలికాప్టర్ అనేటటువంటిది టెన్ ఫీట్ వరకు ఎగరడం జరిగింది అని చెప్తున్నారు వన్ మినిట్ లోపల థర్టీ నైన్ సెకండ్సే అది ఎగరడం ఏమంత పెద్ద విషయము ఇప్పుడు మనకి అక్కడ ల్యాండ్ అయినటువంటి రోవర్స్ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి సాయిల్ శాంపిల్స్ని వాటిని క్యారీ చేసుకొని అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ మార్స్ మీద ఉన్నటువంటిది ఫ్లై అవ్వడం అదేమి అంత సిగ్నిఫికెంట్ ఇష్యూ ఎందుకు అవుతుంది అంటే మనకి ఆల్రెడీ వీటి వీటికి ఉండేటటువంటి ఎక్స్టర్నల్ బూస్టర్స్ ఉంటాయి ఈ ఎక్స్టర్నల్ బూస్టర్స్ అనేటటువంటి వాటిని గ్రౌండ్ కంట్రోల్ చేస్తారు గ్రౌండ్ కంట్రోల్ అంటే భూమి మీద నుంచి వీటిని కంట్రోల్ చేస్తూ ఇవి వాటికి ఎక్స్టర్నల్ థ్రస్ట్ అనేటటువంటిది ఉంటుంది ఇది నార్మల్గా ఇప్పుడు మన భూమి మీద ఫ్లైట్ ఎలాగ ఎగరడము ఆ విధంగా ఎగరడం జరిగింది అంటే దానికయ్యేదే దాంట్లో ఉన్నటువంటి పవర్ని యూస్ చేసుకునే ఎగరడం అయితే ఏముంది భూమి మీద ఇప్పుడు రైట్ బ్రదర్స్ అంట మనకి ఏరోప్లేన్ ఏరోప్లేన్ని ఫస్ట్ వీళ్ళే కదా తయారు చేయడము వాళ్ళే టెస్ట్ చేయడము సో రైట్ బ్రదర్స్ ఇక్కడ ఆల్రెడీ మన భూమి మీద ఈ ఏరోప్లేన్ ఇది చేసినప్పుడు మరి మార్స్ మీద మార్స్ అనే గ్రహం మీద ఇది ఎగరడంలో ఏమి అంత డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ ఏమే ఉంటుంది అసలు అంటే మార్స్ మీద ఉండేటటువంటి బాగా గమనించాలి ఈ రెండు ఫ్యాక్టర్స్ మార్స్ మీద ఉండేటటువంటి అట్మాస్ఫియర్ డిఫరెంట్ మార్స్కు ఉండేటటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ డిఫరెంట్ సో అట్మాస్ఫియర్ డిఫరెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ డిఫరెంట్ వీటన్నిటి వల్ల అక్కడ వా మనం అక్కడ నార్మల్గా వాడాల్సినటువంటి ఫ్యూయల్ కానీ ఇవంతా కూడా భూమి మీదకి దానికి తేడా ఉంటుంది సో ఆ కంటెక్స్లో అది ఫ్లై అవ్వడం అనేది ఒక రికార్డ్గా మనం చెప్పచ్చు రైట్ ఈ పర్స్ మనకి ఇంజనిటీ అనే పిలుస్తాం ఇంజనిటీ అనేటటువంటిది ఫ్లై అవ్వడం జరిగింది ఇది ఏమీ టెస్ట్ చేయదండి అక్కడ సాయిల్స్ని టెస్ట్ చేయడం అదంతా చేయదు దీంతో పాటు ఇంకొక రోవర్ వెళ్ళింది ఆ రోవర్ అదంతా పని చూసుకుంటుంది కానీ ఇది జస్ట్ అసలు అక్కడ అట్మాస్ఫియర్లో ఫ్లై అవ్వగలదా లేదా అలాగ ఒక నాలుగైదు సార్లు ప్రయా ప్రయత్నించబోతుందనమాట ఇంజన్టీ అనేటటువంటిది మరి దీన్ని హెలికాప్టర్ అని అంటున్నాము డ్రోన్ అని కూడా పిలుస్తాము డ్రోన్ అంటే ఏంటి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అంతేనా డ్రోన్స్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఈ డ్రోన్స్ లాగే కదా ఇది మార్స్ హెలికాప్టర్ అనేటటువంటిది పనిచేసింది సో అందుకే దాన్ని మార్స్ డ్రోన్ అని కూడా పిలుస్తారు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట ఇక్కడ చూడండి ఇంజనిటీ హెలికాప్టర్ అనేటటువంటిది నాసా యొక్క పర్జీవరెన్స్ మిషన్లో పార్ట్ పర్జీవరెన్స్ అనేటటువంటిది ఒక రోవర్ చూడండి చక్రాలతో నడుస్తుంది ఈ రోవర్ అనేటటువంటిది మార్స్ మీద తిరుగుతూ ముందుకెళ్తుంది మరి ఈ రోవర్కి అటాచ్డ్గా ఈ ఇంజనిటీ అనేటటువంటి ఈ చిన్న హెలికాప్టర్ లాంటిది వెళ్ళడం జరిగిందనమాట దానికి ఒక యాంటనా సోలార్ ప్యానల్స్ రోటర్ బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రోటర్ బ్లేడ్స్ సెన్సార్స్ బ్యాటరీస్ వాటన్నిటితో ఇది ఎక్విప్ అయ్యింది ఈ ఇంజనిటీ హెలికాప్టర్ అనేటటువంటిది ఫస్ట్ పవర్డ్ ఫ్లైట్ ఆన్ మార్స్ ఈ హెలికాప్టరే ఫస్ట్ పవర్డ్ ఫ్లైట్ ఆన్ మార్స్గా మనం చెప్తా ఉంటాము సో దీని యొక్క మెయిన్ మిషన్ వచ్చేటప్పటికి పవర్డ్ ఫ్లైట్ అనేది అదర్ ప్లాన్స్ మీద చేయగలమా లేదా అన్నట్టుగా చూడడం అనమాట నెక్స్ట్ వచ్చేటటువంటి ముప్పై మార్స్ డేస్లో ఇవి దీన్ని మళ్ళీ మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము సో భూమి మీద నుంచి తక్కువ కమాండ్స్తో తక్కువ భూమి మీద కంట్రోల్ తక్కువ ఉంటుంది భూమి మీద నుంచి దీన్ని కంట్రోల్ చేయడం తక్కువ దీనికై ఇది ఫ్లై అవ్వడాని కోసం ప్రయత్నించడం అనమాట అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది ఇంజునిటీ హెలికాప్టర్ నాసాకి సంబంధించినటువంటి పర్జీవరెన్స్ అనే మిషన్ మార్స్ మీద ల్యాండ్ అయినటువంటిది దానికి సంబంధించింది ఈ ఇంజనిటీ హెలికాప్టర్ ఇప్పుడు కనుక ఇది సక్సెస్ఫుల్ అయింది అంటే ఏమవుతుంది ఈ విధంగా డ్రోన్స్ పంపించవచ్చు ఇప్పుడు వివిధ ప్లానెట్స్ మీదకి డ్రోన్స్ని పంపించి ఆ డ్రోన్ స్టడీస్ చేపట్టచ్చు ఇప్పుడు ఒక ఫిక్స్డ్ పాత్లో ఒక ఆర్బిట్లో పెట్టిన వాటిని తీసుకొని మనము ఈ సర్ఫేస్ ఏ విధంగా ఉంది ఏంటి అని టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామో డ్రోన్ స్టడీ ఓవరాల్గా ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో డ్రోన్ వెళ్ళేసి టోపోగ్రఫీని వాటన్నిటినీ స్టడీ చేసుకొని వస్తూ ఉంటుంది ఆ విధంగా ఇంజనీటీ అనే హెలికాప్టర్ మనకి యూజ్ అవుతుంది ఇది కనుక సక్సెస్ఫుల్గా అయింది ఇది కనుక దీంట్లో ఇంప్రూవ్మెంట్స్ చేస్తే ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్స్ మనకి కొద్దిగా ఈజీ అవుతాయి నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది సూపర్ గవర్నమెంట్ కాకూడదు అంటే అన్నిటినీ నేనే కంట్రోల్ చేస్తాను నేనే చెప్తే అదే జరగాలి అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిహేవ్ చేయకూడదు అంటున్నారు ఇంతకీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది మనకి వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ కంటెక్స్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది విధించింది అవునా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటటువంటిది ఫస్ట్గా కేరళలో లోకల్ సారీ కేరళలో మరి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఫస్ట్ కేరళ గవర్నమెంట్ అనేటటువంటిది పంతొమ్మిది వందల అరవైలలో దీన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత స్లోగా అక్కడక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఈ ఎంసీసీని కొద్దిగా స్ట్రిక్ట్గా అన్ని ప్రాంతాల్లో ఆల్ స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టుకుంటూ అన్నమాట ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఇనీషియల్గా నైన్టీన్ సిక్స్టీలో కేరళలో వస్తే మధ్యలో అక్కడక్కడ ఉన్న అంత సీరియస్గా ఇంప్లిమెంట్ చేయలేదు నైన్టీన్ నైంటీ వన్లో సీరియస్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సరే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటటువంటి దానికి ఏదన్నా చట్టపరిధి అనేది ఉందా దాని అది లీగల్ స్టేటస్ ఉందా దానికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి లీగల్ స్టేటస్ లేదు అయితే కొంతమంది ఏమో దీన్ని ఒక చట్టం లాగా తీసుకొని రావాలి లీగల్ స్టేటస్ ఇవ్వాలి అని అడిగారు సో కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమంటుంది దీనికి లీగల్ స్టేటస్ తీసుకొని వచ్చామంటే లిటిగేషన్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది ప్రతిదీ కోర్టుకు వెళ్తూ ఉంటుంది మేము ఏదన్నా ఎంసీసీలో ఉన్నవి ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడల్లా కోర్టుకు వెళ్తారు కోర్టు ఆర్డర్ అంటారు ఈ లిటిగేషన్ పెరుగుతూ ఉంటుంది మాకుండే ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది అని చెప్పి ఈ ఎంసీసీని లీగల్ స్టేటస్ వద్దు అన్నట్టుగా రికమెండ్ చేశారు సరే అది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే మరి ఇప్పుడు ఏం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఎంసీసీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న రెండు ప్రాబ్లమ్స్ గురించి ఆర్టికల్లో చెప్తున్నారు ఆ రెండు ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఇక్కడ గమనించండి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అనేటటువంటిది దేశంలో డెమోక్రటిక్ వ్యవస్థ మంది దీంట్లో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి ఉండే పవర్స్ దాని యొక్క విధులు వీటి గురించి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ మాట్లాడుతుంది అంటే ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉండే పవర్స్ కానీ డ్యూటీస్ కానీ అదంతా ఈ ఆర్టికల్ ద్వారా వచ్చింది అని అనమాట మనకు వివిధ రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మోహిందర్ సింగిల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆ కేసులో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉందో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ అనేటటువంటివి ఉంటాయి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేందుకు కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్ ఇది ఏది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ సో గాను దానికి పవర్స్ ఉన్నాయి అని చెప్పారు సో ఆ తర్వాత కూడా వివిధ రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ దీనికి పవర్స్ ఇస్తుంది అన్నారు ఇందాకే మనము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నాం మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఇంపోజ్ చేయడానికి కూడా వీటన్నిటి కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు రెండు రకాల విషయాలు కాంట్రవర్సీ అయినాయి ఏమేంటి ఒకటి అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ ఏ పాలసీ తీసుకోకూడదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ పెట్టడం రీసెంట్గా కేరళలో ప్రతీ నెల ఎసెన్షియల్ కమోడిటీస్ వీటి కిట్స్ని సప్లై చేస్తూ వచ్చింది ఎవరు కేరళ లాస్ట్ వన్ ఇయర్ నుంచి చేస్తూ ఉంది కరోనా వచ్చినప్పటి నుంచి అయితే ఇప్పుడు రీసెంట్గా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మీరు అవి సప్లై చేయకూడదు సరఫరా చేయకూడదు అన్నారు అప్పుడు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది ప్రతి ప్రతీదీ కూడా ఇప్పుడు చూడండి మనకి కోర్ట్ అనేటటువంటిది సుబ్రమణ్యన్ బాలాజీ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఈ కేసులో రెండు వేల పదమూడులో ఇదిగోండి ఎలక్షన్ టైంలో మేము మీ కలర్ టీవీలు ఇస్తామని కంప్యూటర్స్ ఇస్తామని సైకిళ్ళు ఇస్తాము ఆవులు ఇస్తాము ఇలాగా రకరకాల ప్రామిస్లు చేస్తుంది కదా గవర్నమెంటు మరి అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆ కేసులో ఏం చెప్పింది అవన్నీ వెల్ఫేర్ మెజర్స్ అండి ఆ వెల్ఫేర్ మెజర్స్ అన్నీ రాజ్యాంగంలో ఉండే డిపిఎస్పి అనే దాని కిందికి వస్తాయి సో అవి ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ కిందికి రావు అని చెప్పి చెప్పింది దాంతోపాటు లీగల్గా సెక్షన్ వన్ ట్వంటీ త్రీ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద సెక్షన్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం ఇదిగో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ కూడా లీగల్గా ఏవైతే ఆల్రెడీ గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయో వాటిని ఎలక్షన్ కమిషన్ రెస్ట్రైన్ చేయకూడదని ఉంది కానీ ఇప్పుడు వచ్చేసి ఏ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా ఆల్రెడీ ఉన్న వాటిని కూడా మీరు స్టాప్ చేయమండం ఎంతవరకు కరెక్టు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్న పేరుతో రెండోది ఆఫీసర్స్ని ఎస్పెషల్లీ హైయర్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కొన్ని కొన్ని కేసెస్లో సెక్రటరీస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కొన్ని కేసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఏమని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అక్కడ ఉన్న ప్రదేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి కాబట్టి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఉన్నారు అంటే ఒక ఇండివిజువల్ ఓవరాల్గా ఎలక్షన్ అవుట్కమ్ని మార్చేంత ఇంపాక్ట్ చేయగలుగుతారా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నాం కదా ఒక ఇండివిజువల్ అంటే ఒక ఆఫీసర్ ఇలా చేయగలుగుతారా అలా చాలా కేసుల్లో ఈ మధ్య చేస్తూ ఉండడము ప్రతి ప్రోగ్రామ్కి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పి వాటిని పెట్టద్దు అని చెప్పడము ఇవన్నీ కూడా తన పరిధిని మించి వెళ్ళ వెళ్ళినట్టేనా కాదా సో అందుకే ఇందాక ఆర్టికల్లో చూస్తే సూపర్ గవర్నమెంటా ఏమన్నా ఎలక్షన్ కమిషన్ అని అన్నారు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంపార్టెంట్ కానీ అది రెగ్యులర్గా చేసే ఫంక్షన్స్ని కూడా ఆపమండం ఎంతవరకు కరెక్ట్ అది ఈ ఆర్టికల్లో అడుగుతున్నదండి మనం ఏం చేయాలంటే ఇలాంటి ఆర్టికల్స్ చాలా వస్తూ ఉంటాయి మనకి వాటన్నిటిని ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి లాస్ట్ వీక్ కూడా ఒక ఆర్టికల్ వచ్చింది దాంట్లో వచ్చిన కంటెంట్ని ఇక్కడ వచ్చిన కంటెంట్ని వీటన్నిటిని ఒక చోట రాసి పెట్టుకోవాలి అలాగే మనం ఒక చా టాపిక్కి సంబంధించి చాలా విషయాలు వస్తే దాన్ని రివిజన్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి గ్రీన్ కాంట్రాక్ట్స్ అంటున్నాం గ్రీన్ కాంట్రాక్ట్ అంటే ఏంటిది జస్ట్ ఇది ఒక పదమే అండి ఈ ఆర్టికల్లో ఉన్నదానిచ్చి ఒక్క పదం ఇది ఒక్కటే మనకి ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ బి అనే కంపెనీ నుంచి ఏదో వస్తువులు కొనుక్కుంటుంది అనుకుందాం ఏ అనే కంపెనీ రెండు ప్రైవేట్ కంపెనీలే కొనుక్కుంటుంది అనుకుందాం అప్పుడు ఏ అనే కంపెనీ బీని ఇదిగో నువ్వు కనుక గ్రీన్ ఎనర్జీని వాడితేనే నేను నీ దగ్గర నుంచి వస్తువులు కొనుక్కుంటాను అండము లేదా బి అనేది ఇదిగో నువ్వు గ్రీన్ కమిట్మెంట్స్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ వాడము ఇలాంటివి చేస్తేనే నేను నీకు అమ్ముతాను అని చెప్పి ప్రైవేట్ సెక్టార్ కూడా ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉండకూడదు తప్ప అలా ఉండడం ప్రైవేట్ సెక్టార్కి బాధ్యత అనేటటువంటిది లేదా ప్రైవేట్ సెక్టార్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటూ వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్స్ చేసుకునేటప్పుడు గ్రీన్ కాంట్రాక్ట్స్ కనుక చేసుకోగలిగితే అది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి దారి తీస్తుందా రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది ఎన్విరాన్మెంట్ వైపుగా ప్రైవేట్ సెక్టార్కి ఉన్నట్టు అది సూచిస్తుందా లేదా సో ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ వీటి మీద ఫైట్ చేయాలంటే మనం గవర్నమెంట్ ఒక్కటి మెజర్స్ తీసుకుంటే సరిపోదు ఇండివిజువల్సు కంపెనీసు అందరూ కలిసికట్టుగానే పనిచేయాలి అలాంటి టైంలో అందరూ కూడా క్లైమేట్ చేంజ్కి తగ్గట్టుగా మెషర్స్ తీసుకోండి అన్నప్పుడు మరి ఈ పర్టికులర్ ఎంఎన్సీస్ కానీ కంపెనీసు కార్పొరేషన్స్ అవి ఎందుకు వాటి యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని కట్ డౌన్ చేసుకోవడము అలా కట్ డౌన్ చేసుకున్నటువంటి కంపెనీస్తోనే ట్రేడ్ చేసుకోవడము ఇలాంటివి చేసుకోగలిగితే బాగుంటుంది కదా అలా చేసుకోవడానికి ప్రయత్నించాలి అది ఇక్కడ చెప్తున్నటువంటిది నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించండి ఇంపార్టెంట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేఘాలయ మేఘాలయ అనేటటువంటి రాష్ట్రంలో ఒక బ్యాట్ బ్యాట్ అంటే గబ్బిలం మనకి నార్త్ ఈస్టర్న్ ప్లేస్లో చాలా రాష్ట్రాల్లో గబ్బిలాల యొక్క బయోడైవర్సిటీ ఎక్కువ అనమాట మేఘాలయాలో ఫస్ట్ ఇండియా యొక్క ఫస్ట్ బ్యాంబూ డ్వెల్లింగ్ బ్యాంబూ అంటే ఏంటి మనకి వెదురు చెట్లు అంటుంటామా సో అనమాట సో వాటి మీద ఉండగలిగేటటువంటి ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ బ్యాంబూ డ్వెల్లింగ్ బ్యాట్ అనమాట ఇది సో దాన్ని కనుగొనడం జరిగింది దాని పేరు యుడెస్కోపస్ డెంటికులస్ అని పిలుస్తున్నారు సో ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి మేఘాలయాలోని ఇదిగో నాంకెలం అనేటటువంటి వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఇది మనకు కనిపించింది అని చెప్తున్నారనమాట మయన్మార్లోను ఇలా కొన్ని దేశాల్లో ఉన్నాయి ఇలాంటి గబ్బిలాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంబూస్ మీద పెరిగే గబ్బిలాలనే ఉన్నాయి మయన్మార్లో కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నాయి చూడండి ఇక్కడ థాయిలాండ్ మయన్మార్ వియత్నాం చైనా వీటిలో ఎక్కువగా కనిపిస్తుంది ఇండియాలో లేదు ఇదే ఫస్ట్ టైం దాన్ని కనుగొన్నారనమాట మయన్మార్లో ఓవరాల్గా అరవై ఆరు రకాలైనటువంటి బ్యాట్స్ అనేటటువంటి గబ్బిలాలు అనేటటువంటి ఉన్నాయి సో వీటన్నిటిని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు అనేవారు వాళ్ళు గుర్తించి మ్యాప్ చేస్తున్నారనమాట సో ఈ బ్యా ఈ పర్టికులర్ వీటికి ఇక్కడ చూడండి దాని యొక్క ఫుట్ అనేటటువంటిది పాదాలనేవి డిస్క్ డిస్క్ షేప్లో ఉంటాయి స్టికీ స్టిక్కీ అంటే జిగురులాగా ఉంటుంది సో అప్పుడు ఆ బ్యాంబూ చెట్లకి అతుక్కోన్ ఉండొచ్చు అనమాట స్టిక్కీ లెగ్స్ అనేవి ఉన్నప్పుడు ఆ విధమైన క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి దీనికి సో నాంగ్కెల్లం వైల్డ్ లైఫ్ ఎక్కడ ఎక్కడుంది మేఘాలయ బ్యాంబూ డ్వెల్లింగ్ ఫస్ట్ బ్యాట్ ఇదేనా ఎస్ ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ పదాలు చూసుకుంటాం దీంట్లో నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి రీసెంట్గా మన జో బిడెన్ ఇదిగో మేము ఎమిషన్స్ని తగ్గిస్తాము అన్నారు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము తగ్గిస్తామో దానికి తగ్గట్టుగా మేము చర్యలు చేపడతాము అన్నారు మరి దానికి సంబంధించి యుఎస్ఏ అనే కంట్రీ ట్రంప్ ఉన్నప్పుడు రెండు వేల పదహైదులో మనం అందరం కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఆ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేశారు ఈ పారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసింది యుఎస్ఏనే ఇప్పుడు ఏమంటుంది మేము ఎక్కువ గ్లోబల్ వార్మింగ్కి కారకమయ్యే మిషన్స్ని తగ్గిస్తాము ట్రంప్ అప్పట్లో తీసుకున్న మెజర్స్ని మేము రివర్స్ చేస్తామని చెప్తున్నారు మేము రివర్స్ చేయడంతో పాటు మేము వేరే దేశాలని కూడా అడుగుతాము అన్నారు దాంట్లో భాగంగానే లాస్ట్ వన్ వీక్ అంతా కూడా మనకి కార్బన్ న్యూట్రల్ కార్బన్ న్యూట్రల్ అనేటటువంటి పదం వచ్చింది గమనించారా సో కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏంటి కార్బన్ న్యూట్రాలిటీని ఏ విధంగా సాధించగలము ఇండియా కార్బన్ న్యూట్రల్ అవ్వాలా వద్దా ఇవన్నీ లాస్ట్ వన్ వీక్లో మనం చదువుకున్నాం సో ఇక్కడ ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏమంటున్నారంటే చైనాతో మీటింగ్ చేపట్టి చైనాని కూడా ఓవరాల్గా ఈ క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ అనే క్రైసిస్ని ఎదుర్కోవాలంటే ఓవరాల్గా ప్రపంచం మొత్తంలో ఎక్కువ సీవోటు ఎమిషన్స్ని చేసేది చైనా సో ఫస్ట్ పొజిషన్లో చైనా ఉంది సెకండ్ పొజిషన్లో యుఎస్ఏ ఉంది ఏది ఓవరాల్ ఎమిషన్స్లో కానీ పర్ క్యాపిటా తలసరి ఎమిషన్స్ అంటారు పర్ క్యాపిటా ఎమిషన్స్లో ఓవరాల్లో ఇది నెంబర్ వన్గా ఉంది పర్ క్యాపిటాలో ఇది నెంబర్ వన్ అనమాట పర్ క్యాపిటా అంటే పాపులేషన్ ఇప్పుడు యుఎస్ఏలో ఉండేది నలభై కోట్ల జనాభా చైనాలో ఉండేది నూట నలభై కోట్ల జనాభా సో వీళ్ళ ఓవరాల్ ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పాపులేషన్ ఎక్కువ కాబట్టి కానీ పర్ క్యాపిటా ఎమిషన్స్కి వచ్చేటప్పటికీ ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది సో చైనా ఏమో సరే చూద్దాంలే అని చెప్పి ఆ తర్వాత మేము ఎవరూ కూడా మమ్మల్ని బెదిరించి జియో పొలిటికల్గా మా యొక్క గ్రోత్ని తగ్గించాలని చెప్పి ఇలా చేయడాన్ని మేము ఒప్పుకోము సో పర్ క్యాపిటా వైజ్గా చూసుకుంటే మా పాపులేషన్కి తగ్గట్టుగా అంటే ఇంకా మేము తక్కువ ఎమిషన్స్ చేస్తున్నట్టే మరి వాళ్ళందరూ డెవలప్మెంట్ మేము చూసుకోవాలి కదా అన్నట్టుగా చెప్తుంది సో ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి ప్రిలిమ్స్లో పర్ క్యాపిటా ఎమిషన్స్లో ఎవరు మేజర్గా ఎమిషన్స్ చేసేది ఓవరాల్ ఎమిషన్స్లో మేజర్ ఎమిటర్ ఎవరు చైనా యుఎస్ఏ మధ్యలో అన్నది తెలుసుకోవాలి కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏంటని రీసెంట్గా మనం చదువుతున్నాం కాబట్టి అవి చెక్ చేసుకుంటాం నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారు మనకు తెలుసు ఫిబ్రవరి నుంచి మయన్మార్ అనేటటువంటి దేశం మ్యాన్మార్ అంట సో మ్యాన్మార్ అనేటటువంటి దేశంలో మిలటరీ కూ అనేది జరగడం జరిగింది ఈ మిలిటరీ కూ తర్వాత డెమోక్రటికల్గా ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో దాన్ని దాని దాని పవర్ నుంచి తప్పించేసి మిలిటరీకి సంబంధించినటువంటి మిలిటరీ జుంటా అంట సో గ్రూప్ ఆఫ్ పీపులే రూల్ చేయడం మొదలుపెట్టారు అయితే ఎవరైతే ఎన్నుకోబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు షాడో గవర్నమెంట్ అని కూడా చెప్తారు ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ని ఈ మిలిటరీ రూల్కి ఎగి వీళ్ళు ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు ఏషియాన్ దేశాలు మరి మయన్మార్ అనేటటువంటిది గ్రూపింగ్లో భాగమా కాదా గమనించండి అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంట దీంట్లో భాగమేనా ఎస్ ఈ ఏషియాన్ అనేటటువంటి దేశంలో ఏషియాన్ అనే గ్రూపింగ్లో భాగం కాబట్టి ఏషియాన్ లీడర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ లాంటి దాన్ని కండక్ట్ చేస్తున్నారు సో వాళ్ళు మిలిటరీ వాళ్ళని పిలిచారు మిలిటరీ గవర్నమెంటే ఉంది కాబట్టి లీగల్గా వాళ్ళని పిలిచారు కానీ వీళ్ళు ఏమంటున్నారు అసలు మిలిటరీ వాళ్ళు కూ ద్వారా గవర్నమెంట్ తీసుకున్నారు వాళ్ళ చేతుల్లోకి సో మమ్మల్ని పిలవండి మయన్మార్ యొక్క షాడో గవర్నమెంట్ అనేది ఏషియన్ క్రైసిస్ టాక్స్ ఏషియాన్ అనేటటువంటిది ఏదైతే టాక్స్ జరుపుతుందో దాంట్లో మమ్మల్ని పిలవండి అంటున్నారు మరి ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేశారు ఎవరైతే ఎక్స్పెల్డ్ లెజిస్లేటర్స్ ఉంటారో అంటే ఎన్నుకోబడ్డా వాళ్ళని పవర్లో లేకుండా ఎక్స్పెల్ చేశారు వాళ్ళందరూ కలిసి ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు రీజనల్గా కొన్ని మిల మిలిటరీ చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి కదా అవన్నీ కలిపి గవర్నమెంట్ని ఫామ్ చేశాయి నేషనల్ యూనిటీ గవర్నమెంట్ అంటారు ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ పేరేంటి నేషనల్ యూనిటీ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని పిలవండి అని అడుగుతున్నారు సో ఈ కంటెక్స్లో ఏసియాన్ అనే గ్రూప్లో మయన్మార్ పార్టా కాదా మయన్మార్లో క్రైసిస్ ఏం జరుగుతుంది అన్నది మనం రివిజన్ చేసుకోవడానికి ఇది చదువుతున్నామండి నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్గా మనము లాస్ట్ టూ త్రీ డేస్గా చూస్తే ఎన్నో ఆర్టికల్స్ ఎన్నో వీడియోస్ అనేవి ఈ మెడికల్ ఆక్సిజన్ అనే దానికి సంబంధించి చదువుతున్నాం అవునా కాదా చూడండి ఇండియన్ రైల్వేస్ అన్నది ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్స్ని నడుపుతామో అని చెప్పడం జరిగింది అంటే ఖాళీ ట్యాంకర్స్ని తీసుకెళ్తారు వాటిని ఫిల్ చేసి మళ్ళీ ఏ ప్రదేశానికి కావాలంటే ఆ ప్రదేశానికి చేరుస్తారనమాట ఇంతకీ మెడికల్ ఆక్సిజన్ అంటే ఏంటి ఇప్పుడు మీరు చూస్తే టాటా టాటా స్టీల్ కంపెనీస్ అనేటటువంటివి మేము ఇన్ని ఇన్ని టన్స్ ఆఫ్ ఆక్సిజన్ని మెడికల్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాము గవర్నమెంట్కి సప్లై చేస్తాము దీనికని చెప్తుంది అదేవిధంగా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది కూడా ఇన్ని టన్స్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది మెడికల్ ఆక్సిజన్ అంటే ఏంటి లాస్ట్ సెషన్లో మనం చదువుకున్నామా లేదా మెడికల్ ఆక్సిజన్ అంటే అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి ఆక్సిజన్ని తీసుకొని దాన్ని కంప్రెస్ చేస్తారు ఈ అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ని రెండు రకాలుగా ఒకటి గ్యాషియస్ రూపంలో సిలిండర్స్లో నింపడం రెండోది దాన్ని కూల్ చేసి లిక్విడ్ రూపంలో అట్మాస్ఫియర్ యొక్క ఆక్సిజన్ని లిక్విడ్ రూపంలోనూ మార్చి ట్రాన్స్పోర్ట్ చేసి వీటిని ఫైనల్గా అయితే గ్యాస్ రూపంలోనే గ్యాస్ రూపంలో ఆక్సిజన్ కాబట్టి గ్యాస్ రూపంలో ఏ ఎవరికి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటిలేటర్స్ వెంటిలేటర్స్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్స్ని వెంటిలేటర్స్కి అటాచ్ చేసి వాళ్ళకి వాళ్ళకెక్కిస్తారనమాట జనరల్గా బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కరోనా వైరస్ కోవిడ్ అనేటటువంటిది రెస్పిరేటరీ డిసీజ్ని తీసుకొని వస్తుందా సో రెస్పిరేటరీకి సంబంధించింది కాబట్టి ఇది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ని కలగజేస్తుంది ఆక్సిజన్ సరిగా అందకుండా చేస్తుంది అప్పుడు ఖచ్చితంగా మెడికల్ ఆక్సిజన్ అనేది తీసుకొని వస్తారు మరి ఏ విధంగా టాటా ఇండస్ట్రీస్ ఈ స్టీల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవి ఏ విధంగా తయారు చేస్తున్నాయి వాళ్ళు ఇండస్ట్రియల్ ఆక్సిజన్ని వాళ్ళు తయారు చేసుకుంటారు స్టీల్ తయారీకి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ అనేది అవసరం సో దాన్ని వాళ్ళు తయారు చేసుకుంటారు మామూలుగా ఇండస్ట్రియల్ ఆక్సిజన్లో కొన్ని పొల్యూటెంట్స్ అవి ఉంటాయి వాటన్నిటినీ ప్యూరిఫై చేస్తే దాన్ని మెడికల్ ఆక్సిజన్గా కూడా వాడుకోవచ్చు ఆ విధంగా ప్యూరిఫై చేసి వీటికి అందిస్తున్నారు హాస్పిటల్స్కి వీటికి మెడికల్ ఆక్సిజన్ అనేది చెప్పాలంటే ఎసెన్షియల్ డ్రగ్ అని చెప్పచ్చు ఇలాంటి రెస్పిరేటరీ డిసీజెస్కి నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి దాకా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవడానికి అనుమతి ఉన్నది కదా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా ఏ మనకి మే నుంచి మేప్రిల్ మే ఫస్ట్ నుంచి పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులే అని చెప్తున్నారు ఎందుకని ఇప్పుడున్నటువంటి ఇండియాలో పాపులేషన్ చూస్తే పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న గ్రూప్ చాలా ఎక్కువ మంది ఈ సెకండ్ వేవ్లో మన ఇంతకుముందు ఫస్ట్ వేవ్లో ఎక్కువగా ముసలి వాళ్ళు చనిపోయేవాళ్ళు ఇప్పుడు ఈవెన్ యంగ్ పీపుల్ కూడా చనిపోతున్నారు పిల్లల్లో కూడా డెత్స్ సంభవిస్తున్నాయి ఆ కంటెక్స్లో ఈ గ్రూపింగ్ ఈ గ్రూప్కి కూడా వ్యాక్సిన్స్ అందించాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట సో ప్రైవేట్ వాళ్ళు కూడా కొనుక్కొని వాటి ద్వారా కూడా మనము ఈ వ్యాక్సిన్స్ని వేయించుకోవచ్చు అని చెప్తున్నారు మనం గమనించి చూస్తే ఓవరాల్గా హండ్రెడ్ పీపుల్లో ఎంతమందికి వ్యాక్సినేషన్ అనేటటువంటిది వేశారు ఇండియాలో ఎనిమిది మందికి వందలో ఎనిమిది మందికి వ్యాక్సిన్స్ తీసుకున్నారు అదే ఇజ్రాయిల్లో నూట పంతొమ్మిది ఎలా ఎలా అవుతుంది వంద మందికి నూట పంతొమ్మిది ఎలా తీసుకుంటారు రెండు డోసెస్ కదా అందుకని డోస్ వన్ కొన్ని రోజులకు డోస్ టూ కదా సో అందుకని ఇక నూట తొమ్మిది నూట పంతొమ్మిది వచ్చింది అంటే కనీసం యావరేజ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారైనా వ్యాక్సినేషన్ తీసుకున్నారు ఇలా గనక మనం గమనించి చూస్తే ఫస్ట్ ఇజ్రాయెల్ ఉంది ఆ తర్వాత యుఎస్ఏ చూడండి భూటాన్ కూడా మనకంటే బెటర్గా ఉంది మనకి పాపులేషన్ ఎక్కువ అది ఇష్యూ ఇండియాకి పాపులేషన్ ఎక్కువ మన మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి కానీ వాటిని త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయడంలో స్కేల్ అప్ చేయడంలో మనం ఫెయిల్ అయ్యాము స్కేల్ అప్ చేసుకోలేదు ఎక్కువ ఎక్కువ సంఖ్యలో టకటక మనం చేసుకోలేకపోయామనమాట కొంత నెగ్లెక్ట్ చేసాం తగ్గిపోయిందిలే అనుకున్నట్టుగా అంతో దాంతో మళ్ళీ ఇప్పుడు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మెడికల్ ఆక్సిజన్ లేదు ఆక్సిజన్ అందట్లేదు అని చెప్పి ఇబ్బంది పడ్డాం సంవత్సరం తర్వాత కూడా మనం అదే పరిస్థితుల్లో ఉన్నాం లాస్ట్ ఇయర్ ఐసీయూ బెడ్స్ లేవన్నాం సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ అదే పరిస్థితుల్లో ఉన్నాం అంటే మనం ఐ ఇంకా తగ్గిపోయింది ఇది ఒకే వేవ్లో వస్తుంది అన్నట్టుగా మనం దాన్ని అండర్ ఎస్టిమేట్ చేశాము దానికి తగ్గట్టుగా ప్రిపేర్డ్నెస్ అనేది లేదు ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం నెక్స్ట్ చూడండి గవర్నాన్స్ అనే దానికి సంబంధించింది ఇది కూడా మన యొక్క హెల్త్ కేర్కి సంబంధించింది ఇక్కడ ఇందాక మనం అనుకున్నామా హాస్పిటల్ బెడ్స్ సరిగా లేవు ఆక్సిజన్ ఫెసిలిటీస్ లేవు మెడిసిన్స్ లేవు ఈవెన్ ఫ్యూనరల్స్ దగ్గర కూడా చాలా లాంగ్ క్యూ లిస్ట్లు అనేవి కనిపిస్తున్నాయి ఇది ఇక్కడ రెమ్డెసివిర్ అనేటటువంటి డ్రగ్ గురించి చూద్దాం రెమ్డెసివిర్ అనేటటువంటిది యాంటీ వైరల్ డ్రగ్ ఇది యాంటీవైరల్ డ్రగ్ దీన్ని దీన్ని ఉపయోగించినా సరే పెద్దగా ఇంపాక్ట్ ఏమీ లేదు అని డబ్ల్యూహెచ్ఓ అనేది ఈ ఎక్స్పెరిమెంట్లో చెప్పింది డబ్ల్యూహెచ్ఓ అనేది కరోనా రాగానే ప్రాస్పెక్టివ్ డ్రగ్స్ ఏమేమి ఉన్నాయని మొత్తం టెస్ట్ చేసింది వాటిలో రెమ్డెసివిర్ అనే డ్రగ్ని తీసుకుంది ఈ సాలిడారిటీ ట్రయల్ అనే దాని కింద రెమ్డెసివిర్ని టెస్ట్ చేశారు దాని నుంచి పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండదు అన్నదాన్ని మనకి చెప్పింది అయినా సరే దాని యొక్క ఎక్స్పోర్ట్ మీద బ్యాన్ విధించడం దానికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోవడం రెండోది మెడికల్ ఆక్సిజన్ సప్లై అనేది బాగా విపరీతంగా తగ్గిపోవడం అంటే సరిపోకపోవడం ఉన్నదాంతో పోలిస్తే సరిపోకపోవడం ఇలాంటివన్నీ వలనరబిలిటీస్గా ఉన్నాయి ఎప్పుడూ కూడా హెల్త్ కేర్కి సంబంధించి లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి సెంటర్ అనేది స్టేట్సే మెజర్స్ తీసుకోలేదు అని స్టేట్స్ని అంటున్నాయి ఎందుకని హెల్త్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంది కాబట్టి కానీ ఇలాంటి పాండమిక్లో స్టేట్స్కి ఖచ్చితంగా సపోర్ట్ కావాలి సెంటర్ నుంచి సో లాంగ్ టర్మ్ ప్లాన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ఇప్పటికైనా సరే మనం దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీటిని ఇన్వెస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఎకానమీకి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారంటే మనకి నిన్న మనం నీరవ్ మోదీకి సంబంధించిన కేసు చూసామా మంచిగా గ్రాఫిక్స్తో నేర్చుకున్నాం కదా సో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి సంబంధించి ఆ స్కామ్ అనేటటువంటిది జరిగింది సో ఆ బ్యాంక్ని మోసం చేసి పద్నాలుగు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లండి సో ఫేక్గా లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ని తీసుకోవడము దీని ద్వారా నీరవ్ మోదీ స్కామ్ చేశారన్నారు మరి ఇలాంటి వాటిని మనం ఎందుకు ముందుగా గుర్తించలేకపోయాము ముందుగానే గుర్తించవచ్చు కదా డిలే ఎందుకు అవుతుంది మనకి ఆర్బిఐ రిపోర్ట్ ప్రకారం ఆర్బిఐ అనేటటువంటి యాన్యువల్ రిపోర్ట్ ఇస్తుంది ఆర్బీఐ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం ఇలా పెద్ద పెద్ద కేసులో మోసాలని గుర్తించడానికి మనకు టైం పడుతుంది సో కొన్నిసార్లు ముప్పై ఆరు నెలలు అంటే కొన్ని సంవత్సరాల పాటు మనం ఏం చెప్పలేకున్నాం ఓవరాల్గా ఇలాంటి బ్యాంక్ ఫ్రాడ్స్ ఏవైతే జరుగున్నాయో ఇండియాలో బ్యాంక్ ఫ్రాడ్స్ వల్ల లాస్ ఎంతైతే వచ్చిందో ఆ బ్యాంక్ ఫ్రాడ్స్లో లాస్ అనేది యాభై మంది ఇండివిజువల్స్ యాభై మంది ఇండివిజువల్స్ ఓవరాల్గా బ్యాంక్ ఫ్రాడ్స్ మొత్తంలో వీళ్ళ యాభై మంది వల్ల డెబ్భై ఆరు శాతం మనీని కోల్పోయినాయి బ్యాంక్స్ సో అంటే ముందుగా ప్రిపేర్డ్గా ఉండాలా లేదా అంతేనా కాదా సో ముందుగా ప్రిపేర్డ్గా ఉండాలి మనం అందరం ఏమనుకుంటాం ఓన్లీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లోనే గవర్నెన్స్ అనేది సరిగా లేదు అనుకుంటాం కానీ ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఇప్పుడు పిఎన్బి కానీ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఏనా సో ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో కూడా ఈ విధంగా కరప్షన్ జరగడము సో వీటన్నిటి వల్ల వాటిలోనూ ఎఫిషియన్సీ తక్కువ ఉంది ఫ్రాడ్స్ని అరికట్టడంలో ఇలాంటి టైంలో ఆర్బీఐ యొక్క మానిటరింగ్ స్ట్రిక్ట్గా ఉండాలి బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి మానిటర్ చేసుకుండేది ఎవరండి ఆర్బీఐ అయినా సో మరి ఆర్బీఐ యొక్క మానిటరింగ్ స్ట్రిక్ట్గా ఉండాలి ఆర్బీఐ అనేటటువంటిది ఎప్పటికప్పుడు అసలు రిపోర్ట్ తెప్పించుకోవాలి ఎంతవరకు ఈ పర్టికులర్ కేసులో మోసాలు జరుగుతున్నాయి సో ఏ రీజన్స్ వల్ల జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఏమేం చేయాలి ఇలాంటివన్నీ చూసుకోవాలి అందుకే ఏమన్నారు ఏ బ్యాంక్స్కి ఎంత వలనరబిలిటీ ఉంది అని చూసుకుంటూ ఉండాలి ఎవరు చూసుకోవాలి ఎంత వలనరబిలిటీ ఉంది అన్నది ఆర్బిఐ అన్నటువంటి చూసుకుంటూ రావాలి సో ఆర్బిఐ అన్న చూసుకుంటూ రావాలి ప్రాపర్గా రెగ్యులేషన్ అనేది చేసుకుంటూ రావాలి అప్పుడు మాత్రమే మనము ఈ పర్టికులర్ దీనికి సంబంధించి మనము బ్యాంకింగ్ ఫ్రాడ్స్ని వీటిని అరికట్టగలము లేకపోతే ఇలాంటి నీరవ్ మోదీ లాంటి కేసులు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు సో ఒకసారి లాస్ట్ సెషన్ చూసి నీరవ్ మోదీ కేసు ఏంటి దానికి సంబంధించిన వలనరబిలిటీస్ ఏంటి ఒకసారి చూడండి ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చిందండి అదేంటి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటటువంటిది డెబ్బై ఐదు గాను అది ఫామ్ చేసినందుకు ఒక హిందువులో ఒక ఎంటైర్ పేపర్ బ్యాంకింగ్ సెక్టార్లో దీని యొక్క కాంట్రిబ్యూషన్ గురించి ఇచ్చారు అయితే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి వాళ్ళు మేము కొన్ని సజెషన్స్ చెప్తున్నామన్నారు ఇవి చాలా మనకి రిలవెంట్గా ఉన్నాయి ఒకసారి చదువుతారా ఇంపార్టెంట్ ఇది ఒకసారి చదవండి మనకి ఆల్రెడీ మనం బ్యాంకింగ్ క్రైసిస్ అని ఒక వీడియో చేస్తున్నామండి మన ఛానల్లో ఉంది బ్యాంకింగ్ క్రైసిస్ అని అదొకసారి చూసుకొని దానికి తగ్గట్టుగా ఈ పాయింట్స్ ఒకసారి చదివి చూడండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది నెక్స్ట్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది పిల్లల మీద ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ డిజిటల్ ఏజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో మరి పిల్లల్ని దీని యొక్క మిస్యూజ్ నుంచి ప్రొటెక్ట్ చేసేది ఎట్లా అది అడుగుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి చిల్డ్రన్తో ఇంటిగ్రేట్ చేయాలి కానీ మనం ఫిజికల్ ఎన్విరాన్మెంట్ నుంచి పిల్లలకి తెలియదు వాళ్ళు అని ఎలా ఫీల్ అవుతామో మరి డిజిటల్ ఎన్విరాన్మెంట్లో కూడా వాళ్ళు వలనరులే కదా సో వాళ్ళని దాని నుంచి ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అది ఇక్కడ చెప్తున్నటువంటి ఆర్టికల్ దీంట్లో ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారో ఒకసారి చూద్దాం చూడండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది డిజిటల్ టూల్ అవునా కదా సో ఇదొక డిజిటల్ టూల్ ఈ డిజిటల్ టూల్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నాం అన్ని రకాల ఏరియాస్లోనూ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాం పిల్లలు కూడా దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అయితే కన్సన్స్ రెండు ఉన్నాయి ఒకటి డిజిటల్ డివైడ్ కొంతమందికే ఈ టెక్నాలజీస్ యాక్సెస్లో ఉన్నాయి కొంతమందికి యాక్సెస్లో లేవు సో దాన్ని ఏమంటాం ఆ గ్యాప్ని డిజిటల్ డివైడ్ అంటాం ఫస్ట్ ఆ డిజిటల్ డివైడ్ని ఫిల్ చేయాలి ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది వివిధ రకాలుగా అప్లికేషన్స్ చాలా యూజ్ అవుతుంది సో డిజిటల్ డివైడ్ని ఫస్ట్ తగ్గించాలి రెండోది ఈ డిజిటల్గా యూజ్ చేయడం మొదలుపెట్టాం దాంట్లో డిజిటల్ ప్రైవసీ అండ్ సేఫ్టీ సో కొంతమంది పిల్లల్ని బ్లాక్మెయిల్ మర్చికి చేసుకోవడం ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు సో డిజిటల్ ప్రైవసీ ఉండాలి డిజిటల్ సేఫ్టీ ఉండాలి సో డిజిటల్ సేఫ్టీ అండ్ డిజిటల్ ప్రైవసీ ఏ విధంగా ఎన్ష్యూర్ చేయాలి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదన్నా ఒకటి సర్చ్ చేశాము ఇంకా దాని గురించి దాని రిలేటెడ్వే వస్తూ ఉంటాయి లేదా మనకి అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అన్నవి మనం ఏదన్నా ఒక దాన్ని సర్చ్ చేస్తే ఇంకా అదే మైండ్ సెట్లో మామూలుగా మనకి డిఫరెంట్ వరల్డ్ వ్యూస్ అనేవి రావాలి అవునా వివిధ రకాల పాయింట్స్ మనకు తెలియాలి కానీ ఒకటి సర్చ్ చేస్తే ఇంకా దాని గురించే మొత్తము ఉండడం అనేటటువంటిది మన యొక్క ఇండివిజువల్ ప్రైవసీకి సేఫ్టీకి ఎగెన్స్ట్గా వెళ్తున్నట్టేనా కాదా సో అటువంటి టైంలో ఈ డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి టూల్స్ వీటి నుంచి పిల్లల యొక్క సేఫ్టీని చూసుకోవాలి మనకి రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ ఇది ఒక కమిట్మెంట్ జనరల్ ఒక కమెంట్ చేసిందనమాట ఏమని చిల్డ్రన్ యొక్క రైట్స్లో డిజిటల్ ఎన్విరాన్మెంట్లో కూడా వాళ్ళకు కొన్ని రైట్స్ అనేటటువంటి ఉంటాయి డిజిటల్ ఎన్విరాన్మెంట్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఏ విధంగా రైట్స్ ఉంటాయో అదేవిధంగా డిజిటల్ ఎన్విరాన్మెంట్లో కూడా వాళ్ళకి రైట్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది ఆల్రెడీ మనకి ఇండియాలో నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్ అని ఉంది ఆ నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్లో డిజిటల్ స్పేస్లో కూడా వాళ్ళకంటూ కొన్ని రైట్స్ కల్పించడం వాళ్ళకంటూ కొంత అవేర్నెస్ తీసుకొని రావడాన్ని యాడ్ చేసుకోవాలి దాంతోపాటు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఈ యూనివర్సల్ ఆఫ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో డిజిటల్ యూజ్ అనేది కూడా ఒక హ్యూమన్ రైట్గా మారింది యాక్సెస్ టు డిజిటల్ రీసోర్సెస్ కూడా ఒక హ్యూమన్ రైట్గా మారింది అటువంటి టైంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని హ్యూమెయిన్గా చేయాలి అంటే మనందరికీ బెనిఫిషరీగా ఉండాలి బెనిఫిట్స్ పెరగాలి డిసడ్వాంటేజెస్ తగ్గాలి సో ఆ విధంగా కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎథికల్ ఏఐ అని కూడా పిలుస్తాం ఎథికల్ ఏఐని వాడుకోగలిగితే అది మనకి బెస్ట్గా బెటర్గా ఉంటుంది ఎథికల్ ఏఐ అనే దాని యొక్క యూజ్ని పెంచాలి చిల్డ్రన్లోనే కాదు ఇన్ జనరల్గా కూడా ఏఐ యొక్క కన్సర్న్స్ని అడ్రస్ చేయాలి నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ పాలిటిక్స్ సంబంధించి మెయిన్స్లోను ప్రిలిమ్స్లోను ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ రీసెంట్గా నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ రీజన్కి సంబంధించి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉందండి దాన్ని ఇంతకుముందు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొని వచ్చారు ఆ కమిషన్ని మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్లో పెట్టవచ్చు కదా పార్లమెంట్ చట్టసభలు మీట్ అయినప్పుడు పెట్టుండొచ్చు కదా సో అప్పుడు పెట్టకుండా మళ్ళీ రీప్రొమల్గేట్ పార్లమెంట్ మీట్ అయినటువంటి సిక్స్ వీక్స్ లోపల అది అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేయకపోతే అది ఫోర్స్లో ఉండదు ఇంప్లిమెంట్ అవ్వదు అది మళ్ళీ దాన్ని రీపొమల్గేట్ చేస్తున్నారు అలా చేయడం అనేది ఎంతవరకు ప్రాపర్ అసలు ఆర్డినెన్స్ అంటే ఏంటి ఇవి మనం చూద్దాం ఫస్ట్ ఆర్డినెన్స్ అంటే ఏంటో చూడండి మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ టూ త్రీ ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ టూ టూ వన్ త్రీ ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం పార్లమెంట్ అనేటటువంటి చట్టసభల్లో లేనప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గనక ఏదైనా అర్జెంట్ పబ్లిక్ మ్యాటర్స్ ఏదైనా ఇది ఇంపార్టెంట్ అర్జెంట్ పబ్లిక్ మ్యాటర్స్ ఎమర్జెన్సీ ఎమర్జెంట్ అన్న అన్నప్పుడు అర్జెంట్ పబ్లిక్ మ్యాటర్స్కి సంబంధించి చట్టాన్ని చెయ్యొచ్చు అర్జెంట్ పబ్లిక్ మ్యాటర్స్కి అదే స్టేట్ లెవెల్లో గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ సారీ స్టేట్ లెజిస్లేచర్ అనేటటువంటి చట్టసభల్లో లేనప్పుడు గవర్నర్ అది కనుక అర్జెంట్ పబ్లిక్ మ్యాటర్ అయితే దానికి ఆర్డినెన్స్ తీసుకొని రావచ్చు అందుకే ఆర్డినెన్స్ని ఏమంటాం మామూలుగా చట్టాలు తీసుకొని వచ్చేది వీళ్ళు లెజిస్లేచర్ కానీ ఆర్డినెన్స్ కింద చట్టాలు తీసుకొని వచ్చేది ఎవరు ఎగ్జిక్యూటివ్ తీసుకొస్తున్నారు అందుకే దీన్ని ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ అని కూడా పిలుస్తాం ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ అని ఎందుకు పిలుస్తున్నాం ఎగ్జిక్యూటివ్ ద్వారా చట్టాలు చేయబడుతుంది కాబట్టి సార్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ అన్న క్లారిటీ మరి ఎందుకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ని ఎమర్జెన్సీ అని తెస్తున్నాం కదా దానికోసం ఏం చెప్తారంటే మాక్సిమం రెండు చట్ట సభలు మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఎంత టైం లోపల మీట్ అవ్వాలి రెండు సిక్స్ మంత్స్ అది మీట్ అయినటువంటి సిక్స్ వీక్స్ లోపల దాన్ని పార్లమెంట్లో అయితే పార్లమెంట్లో పెట్టాలి స్టేట్ లెజిస్లేచర్లో అయితే స్టేట్ లెజిస్లేచర్లో పెట్టాలి అది అప్రూవ్ చేస్తేనే అది ఇంప్లిమెంట్ అవుతుంది లేదంటే అప్పటివరకు ఇంప్లిమెంట్ అయిందా అని ఆపాలి అన్న అని మన రాజ్యాంగంలో ఉంది అంటే మ్యాక్సిమం టైం పీరియడ్ సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని ప్లేస్ చేయకుండా సిక్స్ సిక్స్ వీక్స్ లోపల కనుక ప్లేస్ చేయకపోతే అది పోతుంది ఆ చట్టసభ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆర్డినెన్స్ దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తున్నారు దాన్నే మనం రీప్రొమల్గేట్ అంటామో సో రీప్రొమల్గేషన్ అంటే ఏంటి ఆర్డినెన్స్ రూపంలో మళ్ళీ దాన్ని తీసుకొని రావడం అలా మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూటివే తీసుకొని రావడం అంటే లెజిస్లేచర్ యొక్క పవర్లోకి ఎంటర్ నాది లెజిస్లేచర్ పని ఎగ్జిక్యూటివ్కి ఏదో అర్జెంట్ కదా అని ఇచ్చాము సో మళ్ళీ మళ్ళీ ఎంటర్ అవుతుంది అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తున్నట్టేనా లేదా సపరేషన్ ఆఫ్ పవర్ ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి ఆ ది కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ దాన్ని వైలేట్ చేస్తున్నట్టే దానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి డీసీ వాధ్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఈ పర్టికులర్ కేసులో ఏం చెప్పారు ఆర్డినెన్స్ని మళ్ళీ మళ్ళీ రీప్రొమల్గేట్ చేయకూడదు అన్నారు కానీ దాన్ని బ్యాన్ చేయలేదు అలా చేయకూడదని చెప్పి ఇలా మెజర్ తీసుకోండి అని చెప్పలేదు అది కరెక్ట్ కాదు అని చెప్పింది అంతే అది లా మేకింగ్ పవర్ని ఏదైతే లెజిస్లేచర్కి ఉండే పవర్ ఉంటుందో ఆ పవర్ని మీరు తీసేసుకున్నట్టు లా మేకింగ్ పవర్ ఏదైతే ఉందో లెజిస్లేచర్ అది తీసుకున్నట్టు సో అందువల్ల అది కరెక్ట్ కాదు అని చెప్పింది కానీ దాన్ని ఏమీ ప్రొహిబిట్ చేయలేదు రెండు వేల పదిహేడులో మళ్ళీ అలాంటి సిమిలర్ ఇష్యూ వస్తే రీప్రమల్గేట్ చేయడం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్ యొక్క వాల్యూస్ని కాన్స్టిట్యూషన్ యొక్క విలువల్ని సబ్వర్ట్ చేసినట్టు కాన్స్టిట్యూషనల్ లెజిస్లేచర్ ప్రాసెస్ని అని చెప్పింది అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్లోను స్టేట్ గవర్నమెంట్లోను ఇలా రీప్రొమల్గేట్ చేస్తున్నాయి అది ప్రాపర్ కాదు ఎందుకంటే పార్లమెంట్లో పెడితే అందరూ చర్చిస్తారు చర్చించాలి కదా డెమోక్రసీ అలా లేకుండా ఎగ్జిక్యూటివ్కి ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేసుకొని వెళ్తే అది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది అది ఇక్కడ క్వశ్చన్ అనమాట నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇక్కడ ఇండియా రష్యా రిలేషన్షిప్ గురించి చెప్తున్నారు సో ఇక్కడ ఏమంటున్నారంటే మనం యుఎస్ఏ వైపు వెళ్తూ ఉన్నామా మనం యుఎస్ఏకి క్లోజ్ అవుతూ ఉంటే రష్యా అనేటటువంటిది చైనా మరియు పాకిస్తాన్కి క్లోజ్ అవుతూ ఉంది రీసెంట్గా మనం చూస్తే పాకిస్తాన్ మన ఇండియాకి విజిట్ చేసినప్పుడు ఎవరు రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ పాకిస్తాన్ని కూడా ఒకే అదే టైంలో వెళ్ళేటప్పుడు విజిట్ చేసి వెళ్ళారు అలా ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట పాకిస్తాన్కి అడ్వాన్స్డ్ వెపన్ సప్లై అన్నారు మనమేమో యుఎస్ఏకి సంబంధించి క్వాడ్ అని ఇలాగ మనము దీంతో ఇంటిగ్రేట్ అవుతున్నాము అన్నట్టుగా రష్యా అనేటటువంటిది ఫీల్ అవుతుంది ఇటువంటి టైంలో పుతిన్ విజిట్ మన రష్యన్ ప్రెసిడెంట్ యొక్క విజిట్ ఉంది ఈ ఇయర్లో సో అది ఏ విధంగా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఇష్యూని అంటే మనకేమో వీళ్ళిద్దరు శత్రువులు మరి రష్యా వీళ్ళిద్దరితో క్లోజ్గా ఉండడం అంటే ఇప్పుడు కావాలని ఇండియా యుఎస్ఏ క్లోజ్గా ఉన్నాయి కాబట్టి యుఎస్ఏ మాకు శత్రువు కాబట్టి మేము చైనాతో క్లోజ్గా ఉంటాం అలాంటి ఆ యాటిట్యూడ్ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు మరి ఆ రిలేషన్లో రీసెట్ దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోగలమా ఇండియా క్లియర్గా చెప్పగలదా ఇది మా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారమే అది మేము చైనాకి కానీ రష్యాకి కానీ అగెనెస్ట్గా మేము ఈ చర్యలు తీసుకోవట్లేదని చెప్పగలదా ఇవన్నీ కూడా ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ కూడా చాలా ఆర్టికల్స్ రాబోతున్నాయండి నెక్స్ట్ నెక్స్ట్ వన్ మంత్ వరకు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని జాగ్రత్తగా వీటిని చూస్తూ ఉండండి సరేనా ఇండియా రష్యా రిలేషన్షిప్ అనే దాని గురించి ఆర్టికల్స్ రాబోతాయి అన్నీ ఒకటే చోటు రాసుకుంటూ ఉండండి నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించి ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో హాస్పిటల్స్లో ఎస్పెషలీ టెర్షరీ కేర్ అంటున్నాం చూడండి మనం హెల్త్ కేర్కి సంబంధించి ఒక చిన్న ట్రీ డయాగ్రామ్ వేసుకుందాం హెల్త్ కేర్ అనేటటువంటి దాన్ని జనరల్గా టూ టైప్స్గా మనం క్యాటగరైజ్ చేయొచ్చు ఒకటి ప్రివెంటివ్ హెల్త్ కేర్ రాకముందే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ వేయడం కానీ లేదా శానిటేషన్ బెటర్గా ఉండేలాగా చూసుకోవడం అదంతా ప్రివెంటివ్ కేర్ కిందికి వస్తుంది వచ్చిన తర్వాత జబ్బు వచ్చిన తర్వాత దాన్ని చూస్తే దాన్ని క్యూరేటివ్ కేర్ అంటాం సో క్యూరేటివ్ కేర్ అనేది డిఫరెంట్ ఇప్పుడు మనం ప్రివెంటివ్ కేర్ తీసుకోవడం బెస్టా క్యూరేటివ్ కేర్ తీసుకోవడం బెస్టా ప్రివెంటివ్ కేర్ అనేది బెస్ట్ ఇప్పుడు మనం అది చేసుకోలేకపోయాము సరే వదిలేద్దాం ప్రివెంటివ్ క్యూరేటివ్ కేర్కి వచ్చేయండి క్యూరేటివ్ కేర్ కూడా మనకి త్రీ లెవెల్స్లో జరుగుతుంది ఏమేంటది ఒకటి ప్రైమరీ ప్రైమరీ హాస్పిటల్స్ అంటాం సో లోకల్ లెవెల్లో ఉండే ప్రైమరీ హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అవన్నీ సెకండరీ హాస్పిటల్స్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ టెర్షరీ హాస్పిటల్స్ ఇప్పుడు కోవిడ్కి సంబంధించి ఎక్కువ బర్డన్ ఎక్కడ పడుతుంది టెర్షరీ లెవెల్లో పడుతుంది అలా కాకుండా మనము కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక ప్రైమరీ సెకండరీ లెవెల్స్లో కనుక స్ట్రెంగ్తన్ చేసుకుంటే ప్రైమరీ లెవెల్లో మనకి కమ్యూనిటీ హెల్త్ కేర్ అనేది కూడా వస్తుంది ఎప్పుడైతే ఈ కమ్యూనిటీ హెల్త్ కేర్ ప్రైమరీ లెవెల్లో ఉండేటటువంటి వాటిని మనం సరి చేసుకోగలుగుతామో అప్పుడు మనకి టెర్షరీ హెల్త్ కేర్ మీద బర్డన్ తగ్గుతుంది దానివల్ల ఓవరాల్గా అన్నీ బ్యాలెన్స్ చేయగలము లోకల్ లెవెల్లో ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ వెళ్తే హాస్పిటల్ బెడ్స్ ఇవన్నీ ప్రాబ్లమాటిక్ అంటున్నాం వాటన్నిటినీ మనం మేనేజ్ చేయగలము ప్రైవేట్ సెక్టార్ని కూడా యాక్టివ్గా కోవిడ్ కేర్కి సంబంధించి తీసుకోవాలి పబ్లిక్ సెక్టార్తో పాటు ప్రైవేట్ని కూడా ఎంకరేజ్ చేయాలి ఈ విధంగా చేస్తూ ప్రైమరీ సెకండరీని స్ట్రెంగ్తన్ చేసుకోవడం ద్వారా మనం బర్డని తగ్గించవచ్చు థర్షిరీ హెల్త్ కేర్ సర్వీసెస్ మీద బర్డని తగ్గించవచ్చు నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇంటర్లింకింగ్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ మనకి కెన్ అనే రివర్ బెత్వా అనే రెండు రివర్స్ కెన్ అండ్ బెత్వా ఇవి రెండు కూడా యమునా నది అనే నది యొక్క ఉపనదులు యమునా రివర్ అంటామా ఈ యమునా నది మళ్ళీ ఏ నదికి ఉపనది గంగా నది అనే దానికి ఇది ఉపనది అవునా సరే మరి కెన్ బెత్వా అనేటటువంటి రివర్స్ అనేవి మనకి యూపీ మరియు మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఫ్లో అవుతాయి ఇప్పుడు వాటర్ అనేటటువంటి దాంట్లో మనకి కొన్ని రివర్స్లో ఎక్కువ వాటర్ ఉంటుంది సవలా ఫ్లో అవుతూ వెళ్ళి సముద్రంలో కలుస్తూ ఉంటాయి కొన్ని రివర్స్లో తక్కువ వాటర్ ఉంటాయి మరి మనం గనక సర్ప్లస్ అంటే ఎక్కువ వాటర్ ఉన్నటువంటి బేసిన్ నుంచి సర్ప్లస్ రివర్ బేసిన్ అంట సర్ప్లస్ బేసిన్ నుంచి డెఫిసిట్ బేసిన్కి వాటర్ని తరలిస్తే ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏపీలో కృష్ణా గోదావరి ఇంటర్లింకింగ్ జరిగింది అంటున్నాం మరి రెండు నదులను అనుసంధానం చేయడము అన్నాం సో అక్కడ గోదావరిలో ఏమో సర్ప్లస్ వాటర్ ఉంది డెఫిసిట్ బేసిన్ కృష్ణా బేసిన్ కాబట్టి అలా పంపించాం అలాగే ఇక్కడ కూడా కెన్ అండ్ బెత్వా నదుల్ని ఇంటర్లింక్ చేయడం ద్వారా అక్కడున్న తక్కువ వాటర్ సప్లై అయ్యే ప్రాంతాలకి వాటర్ అందించాలన్న గోల్ అనమాట దానికి సంబంధించి ట్రై పార్టీ ఎయిట్ ముగ్గురు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు ఎవరెవరు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటే తొంభై శాతం దీనికి ఖర్చుకి కాంట్రిబ్యూట్ చేస్తుంది మిగిలిన పది శాతం ఆ రెండు రాష్ట్రాలు చూసుకుంటాయన్నమాట మరి ఇక్కడ కెన్ వాటర్ సర్ప్లస్ అనేటటువంటి దేనికి ఉంది కెన్ అనే బేసిన్లో ఉంది కెన్ అనే బేసిన్ ఇది మధ్యప్రదేశ్ సో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కడతారు బెత్వా అనేటటువంటిది డెఫిసిట్ బేసిన్ యూపీలో ఉంది సో కెన్ నుంచి బెత్వాకి వాటర్ని సరఫరా చేయడం చేస్తాము అన్నారు దీన్ని నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించారు ఆల్రెడీ మనకి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి అందుకే దీన్ని హైలైట్ చేశాను ఒకసారి చూడండి ఆల్రెడీ మనకి నేషనల్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉంది నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది ఉంది పద్నాలుగు హిమాలయన్ నదుల్ని పదహారు పెనున్స్లార్ ద్వీపకల్ప నదుల్ని కలుపుతూ ఇదిగో ముప్పై కెనాల్స్ మూడు వేల రిజర్వాయర్స్ ద్వారా లింక్ చేస్తూ ఎనభై ఏడు మిలియన్ హెక్టేర్స్ భూభాగానికి వాటర్ అందించాలి అన్నది ఈ నేషనల్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టు దాని కింద ఈ కెన్ బెత్వా అనేటటువంటి నదుల్ని లింక్ చేయడానికి ఎప్పటినుంచో ప్రపోజల్ ఉంది అప్పటి నుంచి ఇంప్లిమెంట్ కాలేదు రీసెంట్గా ఇంకా నెక్స్ట్ కొన్ని ఎయిట్ ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదొక మిస్టేక్ అవుతుంది అని ఆర్టికల్లో ఇచ్చారు ప్రస్తుతానికి అక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది కదా ఇక్కడ చూడండి ఇది మన యూపీ ఇది మన మధ్యప్రదేశ్ ఇప్పుడు ఇది ఇక్కడ ఉందా రివర్ ఇది కెన్ అనే రివర్ కెన్ అనే రివరు ఇది బెత్వా అనేటటువంటి రివర్ సో ఈ కెన్ అనే రివర్లో ఎక్కువ వాటర్ ఉంది సో ఈ కెన్ నుంచి ఇలాగ వాటర్ వెళ్తుంది సో ఇక్కడ వాటర్ వెళ్ళాలంటే ఇక్కడ ఒక బ్యారేజ్ని నిర్మిస్తారు సో ఇది నిర్మించినప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతం రిజర్వాయర్ అనేటటువంటిది ఉంది అంటే దా ఇలా ఇలా ఒక పర్టికులర్ రిజర్వాయర్ని కట్టాము డ్యామ్ ఉంది అంటే రిజర్వాయర్ ఉంటుంది ఇది చాలా అటవీ భూభాగాన్ని ముంచయ్యబోతుంది పన్నా టైగర్ రిజర్వ్ పన్నా మధ్యప్రదేశ్లో ఉండే వెరీ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ సో పన్నా టైగర్ రిజర్వ్ని కొంత భాగాన్ని ముంచెత్తబోతుంది ఎస్ ఈ ప్రాంతానికి వాటర్ అవసరమే కాదనట్లేదు కానీ దీని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు ఒకటి ఇక్కడ ఉండే బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది అవునా టైగర్స్ ఇదంతా బయోడైవర్సిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది రెండోది ఫారెస్ట్ రీజన్ అనేటటువంటిది సబ్మర్జ్ అవుతుంది ముంపుకు గురి అవ్వడం సో ఫారెస్ట్ రీజన్ సబ్మర్జెన్స్ అవ్వడము ఇది ఇంకొకటి మూడోది దీని నుంచి దీనికి అన్ని సందర్భాల్లోనూ సర్ప్లస్ వాటర్ అనేం లేదు కదా సో సర్ప్లస్ వాటర్ యొక్క కాస్ట్ దీన్ని నిర్మించే కాస్ట్కి సర్ప్లస్ వాటర్ ట్రాన్స్ఫర్కి అంత కాస్ట్ బెనిఫిట్ ఉండకపోవచ్చు మరేం చెయ్యాలి రీజనల్గా డీసెంట్రలైజ్డ్ వాటర్ వాటర్ అయితే కావాలి కదా ఇది లేదంటే ఎట్లా డీసెంట్రలైజ్డ్ వాటర్ స్ట్రక్చర్స్ అంటే వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవడం ఫామ్ పాండ్స్ అలాంటివి ఏర్పాటు చేసుకోవడం సో డీసెంట్రలైజ్డ్ వాటర్ స్ట్రక్చర్స్ పెట్టుకోవచ్చు కదా సో దీని ద్వారా వాటర్ ల్యాగింగ్ అని ఇలా ఎన్నో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ని తెచ్చుకునే బదులు బయోడైవర్సిటీ సబ్ ఈ ప్రాబ్లమ్స్ని తెచ్చుకునే బదులు ఇలా చేస్తే ఆల్టర్నేటివ్ ఎలా ఉంటుంది అది ఈ ఆర్టికల్లో చెప్తున్నటువంటిదండి ఇంపార్టెంట్ ఏ బేసిన్ నుంచి ఏ బేసిన్కి వెళ్తుంది దాని పర్పస్ ఏంటి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎన్విరాన్మెంటల్గా ఇది కాస్ట్లీ అని చెప్తున్నారు మనం మరి లాస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించి ఏఆర్సీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటున్నాం ఏంటి ఇంతకీ ఏఆర్సీ అంటే పేర్లోనే ఉంది చూడండి అసెట్ బ్యాంకింగ్ ఆర్బీఐ అన్నాం కాబట్టి బ్యాంకింగ్ రిలేటెడ్ అని మనం ఐడెంటిఫై చేయాలి అసెట్ అంటే ఏంటి లోన్స్ ఎస్పెషలీ ఏవైతే లోన్స్ ఎన్పిఏగా మారాయో వాటిని రికవర్ చేసుకోవడానికి కొన్ని రకాల సంస్థలను ఏర్పాటు చేయడం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అని పిలుస్తాం మరి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు పర్ఫామ్ చేస్తున్నాయి ఈ ఎన్పిఏ ప్రాబ్లమ్ని ఎంతవరకు ఇవన్నీ ప్రైవేట్ కంపెనీసే గవర్నమెంట్కి సంబంధించినవి లేవు ప్రస్తుతానికి సో బ్యాంకులు ఒక పర్టికులర్ లోన్ వాళ్ళకి తిరిగి రాకపోతే వాళ్ళ దగ్గర ఏదో ఒక ఆస్తి పెట్టుకొని ఇచ్చి ఉంటారు కదా ల్యాండ్ ఇంకోటో ఇంకోటో జప్తుగా పెట్టుకొని సో దాన్ని అమ్మాలి అమ్మి డబ్బులు తెచ్చుకోవాలి మాకేం పని అని చెప్పి వాటిని వీటికిచ్చి మీరు అమ్మి మీకు ఇంత పర్సంటేజ్ తీసుకోండి మాకు ఇవ్వండి అని చెప్తుంది అలాంటి ఏఆర్సీస్ ఎలా పనిచేస్తున్నాయి ఇలాంటి వాటిలో గవర్నమెంట్ అనేటటువంటిది ఏమన్నా ఇన్వాల్వ్ అవ్వచ్చా అంటే ఏఆర్సీస్లో వేరియస్ బిజినెస్ మోడల్స్ ఏమన్నా ఇన్వాల్వ్ అవ్వచ్చా సో ఈ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఆల్రెడీ మనకి ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంట ఈ ఐబీసీ కోడ్ అనేది ఉంది కదా ఈ కోడ్లో ఏమన్నా రిఫార్మ్స్ రావాలా అంటే మార్పులు ఏమన్నా రావాలా సో ఇలాంటివన్నీ కూడా అడుగుతూ వీటన్నిటి గురించి మాకు మూడు నెలల్లో సబ్మిట్ చేయండి అని చెప్పేసి సుదర్శన్ సేన్ కమిటీ అనేదాన్ని నిర్ అపాయింట్ చేసింది ఆర్బిఐ ఏ కమిటీని అపాయింట్ చేసింది సుదర్శన్ సేన్ కమిటీ అనే దాన్ని ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి సంబంధించి మాకు చెప్పండి ఏం చెయ్యాలో రికమెండ్ చేయండి అని చెప్పింది అనమాట సో ఆ కంటెక్స్లో ఇది చదువుకుంటామండి ఇవి వాటికి సంబంధించిన ఆర్టికల్స్ మెయిన్స్ క్వశ్చన్స్ కానీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కానీ ఇవ్వట్లేదండి ట్వంటీ థర్డ్ తర్వాత నుంచి మనకి మన రెగ్యులర్గా మనం ఏవైతే క్లాసెస్ మనం ముందు ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ వర్క్ వచ్చేస్తాం ఈ ఒక్క త్రీ డేస్ ఎక్విప్మెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల అది చేయలేకపోతున్నాను ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్